హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియాకు సంబంధించిన ఇస్లామిక్ అఫైర్స్ మినిస్టర్ మొత్తానికి సౌదీ అరేబియాలో మాస్కుల్లో ఎక్స్టర్నల్ లౌడ్ స్పీకర్స్ వాడే విషయంలో వాటి వాల్యూమ్ కంట్రోల్కి సంబంధించి కొన్ని జాగ్రత్తలు రూల్స్ ఏర్పాటు చేశారు అయితే ఏమిటి అంటే ఖచ్చితంగా లౌడ్ స్పీకర్ని ఉపయోగించే మాస్కులన్నీ కూడా తన లౌడ్ స్పీకర్ వాల్యూమ్ని వన్ థర్డ్ తగ్గించుకోవాలి అంటే ఫుల్ వాల్యూమ్లో వన్ థర్డ్ తగ్గించుకోవాలి అనేది ఆ మినిస్టర్ చెప్తున్న మాట అయితే నిజానికి ఈ రూల్ వచ్చిన తర్వాత చాలామంది అపోజ్ చేశారు ఏమిటి అంటే మాకు పండగల టైంలో శుక్రవారం టైంలో మాత్రం కొంచెం వినపడితే బాగుంటుంది ఎందుకంటే అందరం మాస్క్కు వెళ్ళలేం కాబట్టి ఇంట్లో ఉన్నప్పుడు ఆ ప్రార్థన వినపడితే ఇంట్లోనే చేసుకుంటాం అంటూ చెప్పడం వల్ల మళ్ళీ రివైజ్ చేసి కేవలం శుక్రవారాలు ఏదైనా పండగలు ఉన్నప్పుడు మాత్రం మీరు మైక్ సౌండ్ పెట్టుకోవచ్చు మిగతా రోజులు మాత్రం వన్ థర్డ్ ఆఫ్ ది వాల్యూమ్ తగ్గించాలి అని చెప్పడం జరిగింది సో మొత్తానికి ఈ హై స్పీకర్ సౌండ్ పెట్టడం వల్ల చుట్టుపక్కల ఉన్న పిల్లలు పెద్దలకు చాలా ఇబ్బంది కలుగుతోంది అంటూ చెప్పడం జరిగింది సో వన్ థర్డ్ ఆఫ్ మ్యాక్సిమం వాల్యూమ్ పెట్టాలి అనేది అర్థమవుతుంది అండ్ అక్కడ చాలా మాస్కులు ఉన్నాయి పెద్ద రణగుణ ధ్వనుల్లాగా మారిపోతున్నాయి కాబట్టే ఈ డెసిబిల్ లెవెల్స్ తగ్గించే నిర్ణయం తీసుకున్నట్లుగా ఈ మినిస్టర్ చెప్తూ ఉన్నారు సో మే ఇరవై మూడు నుంచి ఈ డెసిషన్ రంగంలోకి దిగింది మొత్తానికి అందరూ కూడా దీనికి ఒప్పుకున్నంత పనిచేశారు అయితే కొంతమంది మాత్రం రెస్టారెంట్లలో కేఫ్స్లల్లో మీరు అక్కడ కూడా సౌండ్లు తగ్గించాలంటూ కొంచెం వెటకారం చేశారు బట్ ఇదంతా కూడా కావాలనే ఎనిమీస్ ఆఫ్ ద కింగ్డమ్ అంటే మన రాజ్యం యొక్క శత్రువులు చేస్తూ ఉన్నారు అంటూ ఇస్లామిక్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ అబ్దుల్ అబ్దుల్లతీ బిన్ అబ్దుల్ అసీజ్ అల్ షేక్ అంటున్నారు అయితే మొత్తానికి సౌదీ అరేబియా గవర్నమెంట్ ఈ మధ్యకాలంలో చాలా మార్పులు తీసుకొచ్చింది చాలా మోడరేట్ వాల్యూస్తో పాటు మన రిలీజన్ని కాపాడుకునే విషయం రెండింటినీ మిక్స్ చేస్తూ ట్యాకిల్ చేస్తుంది ఉదాహరణకు బయట మగవాళ్ళు ఆడవాళ్ళు కొన్ని ఈవెంట్స్లో పాల్గొనే పర్మిషన్స్ ఇచ్చారు అండ్ సినిమాలకు వెళ్ళే పర్మిషన్స్ ఇచ్చారు ఆడవాళ్ళకి దీనికి తోడు కార్లు ట్యాక్సీలు డ్రైవ్ డ్రైవ్ చేయడానికి ఆడవాళ్లకు పర్మిషన్ ఇచ్చారు ఇదంతా కూడా చాలామంది యువత యాక్సెప్ట్ చేస్తూ ఉంది మొత్తానికి లౌడ్ స్పీకర్ల విషయం మాత్రం ఒక రెవల్యూషనరీ డెసిషన్ అని చెప్పొచ్చు అండ్ దీనికి తోడు హండ్రెడ్ పర్సెంట్ అందరూ ప్రార్థనలు చేసుకోవాలి అండ్ అది హ్యాబిట్ కూడా అయిపోయింది లౌడ్ స్పీకర్లో గట్టిగా వినడం కానీ ఇది షరియా చట్టాల్లో అయితే లేదు మనకు కొత్తగా వచ్చాయి లౌడ్ స్పీకర్లు షరియా చట్టం నుంచి రాలేదు కాబట్టి ఈ హ్యాబిట్ మెల్లిమెల్లిగా మానుకుంటే అవుతుంది అండ్ ఎప్పుడైనా ఫస్ట్ పిలుపు ఏమిటి అంటే మనకు నమాజ్ స్టార్ట్ అవుతుంది అంటూ పిలుపు వస్తుంది ఇక సెకండ్ పిలుపు మసీదు లోపల ఉన్న వాళ్ళకి కాబట్టి అది గట్టిగా అరవాల్సిన అవసరం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ పిలుపు తర్వాత సెకండ్ పిలుపు లోపలే పిలుచుకోవాలి అంటే మసీద్లో ఉన్న వాళ్లకు మాత్రమే వర్తిస్తుంది ఫస్ట్ పిలుపు కూడా అవసరం లేదు నిజానికి ఎందుకంటే నువ్వు ప్రార్థన చేయాలి అనుకున్నప్పుడు దానికి తగ్గ టైంకి నువ్వు వచ్చేస్తావు కాబట్టి అది కూడా అవసరం లేదు అనేది చెప్పడం సో మొత్తానికి ఇస్లామిక్ అఫైర్స్ మినిస్టర్ మాత్రం దీని గురించి అన్ని పద్ధతుల్లో అన్ని మీడియా వాళ్ళకి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పారు చాలామంది దీన్ని స్వాగతిస్తూ ఉన్నారు ఇతర దేశాలు కూడా స్వాగతించాయి కాకపోతే ఎలాగైతే సౌదీ అరేబియా ఈ రకంగా లిబరల్గా ఉంటుంది ధర్మాన్ని కాపాడుకుంటుంది లిబరల్గా ఉంటుంది అదే పద్ధతిలో పాకిస్తాన్ బంగ్లాదేశ్ టర్కీ లాంటి దేశాలు కూడా చూసి నేర్చుకోవాలి అని చాలామంది అక్కడి వాళ్ళు చెప్తూ ఉన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి దీని మీద మీరు కూడా కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి